హలో బేబీ, బాగున్నావా? నీతో నిమిషం కూడా మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోతున్నా. హలో బేబీ, నువ్వే చెప్పాలి. బంగారం, నీ రీఛార్జ్ కూడా నేనే చేస్తాను, ఓకేనా? నాకు జస్ట్ ఒక ముద్దిస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం కూడా ఫోన్ మాట్లాడకుండా ఉండేవని కాదు. ఏం చేస్తుందో, ఏం చేయాలి నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏమైంది, ఏడుస్తున్నావు? పిల్ల హ్యాండ్ ఇచ్చింది ఏంది? ఏ ఊకరా, హ్యాండ్ ఇవ్వడం కాదు. నేను నా బంధానికి గిఫ్ట్ ఇద్దామని గిఫ్ట్ షాప్ కి వెళ్తే ఫోన్ పక్కన పెడితే ఎవరు లేపేశారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. సరే కానీ దాని బాక్స్ బీరువాలనే ఉంది కదా. అవును, కిందనే ఉంటది. నేను బాధపడు, నేను మళ్ళీ వస్తా. ఏం చేయను, ఫోన్ లేదు. నా ఫోన్ రా. 7 hours later. విజయనా, నా బంగారం దొరికిందిరా. అంత ఎక్సైట్ కాకు. ఎక్కడ దొరికింది? ఇక్కడ నుంచి బంగారం గంగారం నువ్వు తెలియదన్నా పని చేయి, ఇంట్లో బాధపడుతున్నారు. సరే సరే, అన్ని బంద్ చేసుకుంటా. అవును, ఇప్పుడు దీన్ని ఎట్లా ఎలా దొరికింది? మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ తీసుకొచ్చింది. ఒకవేళ ఫోన్ పోయినా ఇల్లు ఉంటారు కదా, చాలా మంది బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు అందరూ రిజిస్టర్ చేసుకుంటే వీలైనంత తొందరగా దొరుకుతుంది. అవునా, ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చెప్పురా. ఇది నీకే కాదు, చాలా మంది ఫోన్ పోగొట్టుకుని బాధపడుతున్నారు కదా, వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా మన వెనుకలే అంటారు ఉన్నారు కదా. అవునవును, చేసిన వీడియో ఇది. ఇప్పుడే నేను చూసాను రా, అది చూడు. సరే సరే సరే, మరి మాట్లాడు మళ్ళీ. బంగారం గారు నువ్వు నువ్వు చూసారు కదా, చాలామందికి ఫోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందని అంటే, ఫుడ్డు బెడ్డు లేకపోయినా ఉండగలుగుతారు, కానీ ఫోన్ లేకుంటే ఒక గంట కూడా ఉండలేరు. గిలగిలగిలు కొట్టుకుంటారు అన్నమాట. తినేటప్పుడు, నడిచేటప్పుడు, స్నానానికి వెళ్ళినప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆఖరికి వాష్రూమ్లో పోయినప్పుడు కూడా ఫోన్ తీసుకొని పోతున్నారు. అలా మొబైల్తో మనకి చాలా బాండింగ్ అనేది మధ్యకాలంలో చాలా క్రియేట్ అయిపోయింది అన్నమాట. మన గురించి ఎన్నో పర్సనల్స్, సీక్రెట్ విషయాలు మన పేరెంట్స్కి, మనకు కావాల్సిన వాళ్ళకి కూడా ఈ మధ్యకాలంలో తెలుస్తలేవు, కానీ మొబైల్కి అయితే అన్నీ తెలుస్తాయి అన్నమాట. అలాంటి మొబైల్ పొయ్యిందంటే ఎంత బాధగా ఉంటుంది కదా. తినకుండా ఏదో మనిషి పోయినంత బాధపడుకుంటూ వెతుకుతూ ఉంటాం. అయినా కూడా అన్ని విధాలుగా ట్రై చేసినా కూడా ఏ లాభం ఉండదు. ఒకవేళ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి పెద్ద ప్రయోజనం అనేది ఉండదు. అయితే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా, ఒక సొల్యూషన్ మీ ముందు తీసుకొచ్చాను. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది నేను కాదు. ఎందుకంటే మన దగ్గర ఎంతోమంది ఫోన్ పోగొట్టుకుంటారు, లేదా ఎవరన్నా ఫోన్ అనేది కొట్టేస్తారు. ఆ కొట్టేసినప్పుడు చాలా మటుకు బాధపడుతుంటారు అన్నమాట. ఎందుకు తెలుసా, డబ్బులు ఉన్నోనికి ఫోన్ పోతే అంత బాధ అనేది ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రూపాయి రూపాయి దాచుకొని ఎన్నో విధాలుగా ఎన్నో రోజులుగా కష్టపడిన డబ్బుతోని వాళ్ళు సేవ్ చేసుకొని ఫోన్ కొనుక్కుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఫోన్ కనుక పోతే చాలా బాధ అవుతుంది అనమాట. నిజంగా బాధ నేను కూడా చాలా సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకోసం నేను చెప్తున్నాను అనమాట. లేదంటే ఒక ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, ఫోన్ మన మొబైల్ అనేది ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, ఆ పర్సన్ దొంగతనం ఎవరైతే చేస్తారో ఆ పర్సన్ కొంచెం టెర్రరిస్ట్ అయితే, లేదంటే ఏదైనా క్రైమ్ రిలేటెడ్కి యూజ్ చేశాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి కేసెస్ ఈ మధ్యకాలంలో రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని లైట్ తీసుకుంటే, ఇది ఇలాగనే కంటిన్యూ అయ్యింది అనుకోండి, ఇంకా పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. అందుకోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్గా మన సిఐడి వాళ్ళు, మన సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారితో అగ్రిమెంట్ అనేది చేసుకున్నారనమాట, ఇలా జరగకూడదు ఇక్కడ నుంచి అని చెప్పేసి. అందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక కొత్త వెబ్సైట్ని లాంచ్ చేసింది. అదే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, అంటే సిఈఐఆర్ అంటారనమాట. ఈ ప్రాసెస్ని ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఆల్రెడీ యూజ్ చేసి ఎన్నో కేసెస్ని పట్టుకున్నారనమాట. ఈ మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నారు, మొబైల్ ఫోన్ని యూజ్ చేసి ఎవరైతే క్రైమ్ చేశారో వాళ్ళని కూడా పట్టుకున్నారనమాట. ఈ సర్వీస్ మన తెలంగాణలో కూడా March 15, 2023 నుంచి అవైలబుల్గా తీసుకొని వచ్చారనమాట. అంటే ఈ డేట్ తర్వాత మన మొబైల్ ఎక్కడ పోయినా దీంట్లో మనం కేస్ ఫైల్ రిజిస్టర్ చేసుకుంటే మ్యాక్సిమం వరకు దొరికే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. అయితే మరి ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి, ఏ విధానంగా మనం పోయిన ఫోన్ని మళ్ళీ తెచ్చుకోవాలి, డీటెయిల్గా చెప్తాను ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్. జాగ్రత్తగా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీటికన్నా ముందు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఫోన్ కొంటారో అప్పుడు ఫోన్ నెంబర్ వచ్చిన బిల్ని జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట. లేదంటే దానిపైన ఉన్న ఐఎంఈఐ నెంబర్ని ఒక దగ్గర నోట్ చేసుకోవాలి. లేదంటే మీ మొబైల్లో *#06# కి డైల్ చేసి వచ్చిన ఐఎంఐ నెంబర్ ఏదైతే ఉంటుంది కదా, మీరు సింపుల్గా మెయిల్లో లేకపోతే ఇంకెక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి.
ఫోన్ పోయిందని ఎప్పుడైతే మీకు తెలుస్తుందో వెంటనే టెన్షన్ పడవద్దు. టెన్షన్ ఎందుకు దండగా ఈ వీడియో ఉండగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా కేసు అనేది ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ లేదా ఆ లాస్ట్ మొబైల్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, తర్వాత మీ దగ్గర ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఉంటారు కదా పక్కకు, లేదంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, లేదంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలా ఫోన్ తీసుకొని ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఏం వెబ్సైట్? మనదే ఉంది కదా, సిఈఐఆర్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బ్లాక్ స్టోలెన్ లేదంటే లాస్ట్ మొబైల్ అనే ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ అది దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అందులో ఎఫ్ఐఆర్ నంబర్, ఐఎంఈఐ నంబర్ అండ్ అక్కడ ఇచ్చిన అన్ని డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. ఒకవేళ మీకు రాకుంటే పక్కన ఎవరైనా అడిగినా హెల్ప్ చేస్తారు. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మీ డేటా అనేది లీక్ కాకుండా ఉంటుంది. ఏది మొబైల్లో డేటా ఉంటుంది కదా, అది లీక్ కాకుండా ఉంటుంది అన్నమాట. మొబైల్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది ఒకసారి ప్రాసెస్ చేయంగానే. ఈ మొబైల్లో వేరే సిమ్ వేసిన వెంటనే మీరు ఏదైతే వెబ్సైట్లో ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చారు కదా, ఆల్టర్నేట్ నెంబర్కి ఇమీడియట్గా మెసేజ్ వచ్చేస్తుంది. దీన్ని బట్టి ఆ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, ఆ లొకేషన్ని ట్రాక్ చేసి మన ఫోన్ని రికవర్ చేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారనమాట. ఈ ప్రాసెస్ ఉపయోగించి ఆల్రెడీ మన తెలంగాణలో ఇప్పటి వరకు చాలా కేసెస్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ సాల్వ్ చేసిందండి. మనకు మన మొబైల్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలి తెలుసా, మళ్ళీ దొరికింది కదా మళ్ళీ ఇంకో ప్రాసెస్ కూడా చేయాలి. దొరికిన తర్వాత అదే వెబ్సైట్లోకి వెళ్ళి అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ పైన క్లిక్ చేసి మీరు ముందు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి దానికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసి ఏ విధంగా మీకు మొబైల్ దొరికింది అనేది క్లియర్గా ఏది రీజన్ అనేది మెన్షన్ చేసి ఎంటర్ చేశారనుకోండి, మీ మొబైల్ మళ్ళీ అన్బ్లాక్ అనేది అయిపోతుంది. ఎందుకంటే మీరు అక్కడ చేసినప్పుడు బ్లాక్ అవుతుంది కదా మొబైల్, అన్బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళి దాని వెనకాల ఏదైతే ఐఎంఈఐ నెంబర్ ఏదైతే ఉంటుంది కదా అది టైప్ చేశారనుకోండి, టైప్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఏది ఇది బ్లాక్ అయిందా లేకపోతే ఇది ఏంది ఎవరన్నా కొట్టేసిన మొబైల్, క్లియర్గా అలా తెలిసిపోతుంది. అలా తెలిసిపోయింది అనుకోండి దాన్ని బట్టి మీరు డిసిజన్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం కూడా ఏది మ్యాక్సిమం థెఫ్ట్స్ ఏవైతే ఉంటాయి కదా దాంట్లో నుంచి దూరంగా అనేది ఉండొచ్చు అనమాట. మనకు ఎప్పటి నుంచో మనకు ఒక డౌట్ ఉంది, ఏం తెలుసా, అసలు ఈ మొబైల్ ఫోన్లు పోతున్నాయి, గవర్నమెంట్ పట్టించుకోరు, పోలీసులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు, ఏ ఆప్షన్ కూడా లేదు, అరే ఫైనల్గా ఈ సర్వీస్ అనేది వచ్చేసింది కదా, చూద్దాం ఎలా ఉంటుందో దీని రిజల్ట్స్ అనేది రాబోయే టైంలో. ఈ సర్వీస్ని ఇంకా అడ్వాన్స్గా ఇది మన ఇది May 17th లాంచ్ చేయబోతున్నారు అడ్వాన్స్గా ఈ సర్వీస్ని. ఎందుకంటే ఆ రోజు వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే కాబట్టి ఆ రోజు లాంచ్ చేస్తామని మన ఆఫీసర్స్ కూడా చెప్పారనమాట. అయితే ఈ విధంగా మన పోయిన మొబైల్ అనేది మళ్ళీ మనం తీసుకొచ్చండి, అర్థమైంది కదా. ఫైనల్గా వీడియో నచ్చింది కదా, ఇంత పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం పంపించండి, గ్రూప్లలో పంపించండి, వాట్సాప్ గ్రూప్లలో పంపిస్తే పోయిన వాళ్ళ ఫోన్లు ఏదైతుందో బాధపడుతుంటారో వాళ్ళకు ఒక మంచి సొల్యూషన్ ఇచ్చినట్టయితే మీకు కూడా బ్లెస్సింగ్స్ వచ్చినట్టు అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి కదా, ఇంత కష్టపడి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, పోయిన ఫోన్ అయితే వచ్చిన తర్వాత కమిషన్ అయితే ఇవ్వండి కదా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కాబట్టి మీరు లైక్ అనేది చేయండి, ఎంకరేజ్ చేయాలి కదా మాకు కూడా, మీరు ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది మీకు ఇంకా అప్డేట్ అనేది ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నేను మీ వేణుకలన్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. బంగారం అన్నా ఎలా ఉన్నా? అయిపోయి.